ముందుంది ముసళ్ళ పండగ. చూస్తే అయితే అర్థమవుతుంది దట్ యునో ఎంత ఎంత కష్టమో ఈ 70,000 కోట్లు 100,000 కోట్లు తీసుకురావడం, ఈ పథకాలు ఆరు గ్యారెంటీలు అమరపరచడానికని విశ్లేషకులు అంటున్నారు. మేము రెవెన్యూ పెంచుతున్నామండి, రెవెన్యూ కూడా పెంచుతున్నాం. పెంచుతున్నారా? ఎలా చేద్దామని మొత్తం అన్ని ఎక్స్పర్ట్స్ అందరూ కూర్చొని కూడా దాని గురించి కూడా రెవెన్యూ పెంచడానికి మొత్తం అధ్యయనం చేస్తున్నారైతే. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారి హవాని కొనసాగిస్తారా లేకపోతే వర్గ విభేదాలు వస్తాయా కాంగ్రెస్ లో రాబోయే రోజుల్లో? వచ్చేటట్టయితే కనుక అప్పుడే వచ్చేవి కదండి, ఇప్పుడు ఎందుకు వస్తే? మీరేదో చూస్తున్నారు, పీస్ఫుల్ గవర్నమెంట్ పీస్ఫుల్ గానే వెళ్తుంది, మీరేదో చూస్తున్నారు, ఇంక తర్వాత ఇంకేం వస్తాయి? వచ్చేటట్టయితే కానీ గవర్నమెంట్ ఫార్మేషన్ ఫామ్ అయినప్పుడు వచ్చేవి, అవేం రాలే కదా. సో చల్లా తేజ గారు మీ కుటుంబం గురించి చెప్పండి. మా కుటుంబం వచ్చేసరికి బిజినెస్ ఫ్యామిలీ అండి, బిజినెస్ ఫ్యామిలీ టోటల్ ఇంటి కన్స్ట్రక్షన్ బిజినెస్. ఓకే, దే ఆర్ డూయింగ్ వెల్, దే డిడ్ వెల్. సో ఎవరి ప్రోత్సాహం ఉంది ఇంట్లో మీకు? ఆల్ సపోర్ట్ మీ అండి. అమ్మదా, నాన్నగారదా? నాన్నగారు సపోర్ట్ చేస్తారు, అమ్మగారు సపోర్ట్ చేస్తారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. హ్యాపీగా ఉన్నారు మీ వర్క్ చూసి? ఎందుకు ఎందుకు వచ్చిన గోళ ఇదంతా, చక్కగా బిజినెస్ చేసుకోక అని చెప్పలేదా? ఇప్పుడు అప్పుడప్పుడు అంటూ ఉంటారు అమ్మగారు, అంటూ ఉంటారు మా మదర్, కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఏది ఉందో అదే చేయగలను నేను. అది కరెక్టే, నేను ప్రజల్లోనే ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను, ప్రజల్లోనే ఉంటాను. సో పార్లమెంట్ మీరు కనుక గెలిస్తే, మీరు మీకు అవకాశం వచ్చి మీరు గెలిస్తే పార్లమెంట్లో మీరు లేవనెత్తబోతున్న విషయాలు ఎప్పుడైనా ఊహించుకుంటారా? ఉదాహరణకి ఎలాంటి విషయాలు లేవనెత్తుదామని? ఇప్పుడైతే కనుక ఆరోగ్య రంగం, మెయిన్గా ఆరోగ్య రంగం, విద్యారంగం పెంచాలండి. ఆ రెండు పెంచితే ఆ రెండు మీద ఆటోమేటిక్గా మొత్తం డెవలప్మెంట్ అయిపోతుంది. ఆరోగ్యం, విద్య, అదే పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది. ఆయన విద్య ఆరోగ్యం మీదే దృష్టి పెట్టారు, రైట్? సో రాబోయే అయితే మీరు నేషనల్గా నేషనల్ పార్టీలోనే మీరు మీ ప్రయాణాన్ని కొనసాగిస్తారు అంటే స్థానికంగా ఫోకస్ చేస్తున్నప్పటికీ అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో అన్ని చోట్ల మీ పాత్ర ఉంటుందా రాబోయే టైంలో? నేషనల్ పార్టీలో ఎందుకు అంటే కనుక మనం పైన ఏ అడ్డంకు లేకుండా ప్రజల వరకు, కింద ప్రజల వరకు అన్నీ సమకూర్చాలని చెప్పని. స్టేట్ పార్టీ మళ్ళీ వెళ్ళి హైకమాండ్ అడగాలి, మళ్ళీ వెళ్ళి పైన సెంట్రల్లో అడగాలి, వాళ్ళు ఇప్పుడు అప్రూవ్ చేయాలి, ప్రజలకు ఇప్పుడు రావాలి. అవును, ఆకలి వేసినప్పుడు అన్నం తినాలి కదా. అవును, అలాగే తింటాం, అలాగే పెడతాం కూడా. తేజ గారు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదో మొన్న వచ్చింది, అది ఇది ఫ్లూకా లేకపోతే నిజంగా మీరు కంటిన్యూ అవుతారా రాష్ట్రంలో, అలాగే ఇండియా కూటమి బలపడుతుంది అంటున్నారు, నిజంగా పనిచేస్తా అంటారా మీ ఆరు గ్యారంటీలు? ఇక్కడ ఆరు గ్యారంటీలు పనిచేస్తాయి, మీ అందరికీ ఇస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ మేము రన్ చేస్తుంది ఆరు గ్యారంటీలు నెరవేర్చడానికి, డెవలప్మెంట్ చేయడానికి, ఈ రెండే పనులు. మాకు డెవలప్మెంట్ ఏమి కనిపించట్లేదే అంటే ఇప్పుడు 20 రోజుల్లో ఎలా కనిపిస్తుంది మేడం? 20 రోజుల్లో కనిపించలేదు, కానీ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది తెలంగాణ రాష్ట్రం అని చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇంకా 100 ఏళ్ళు ముందుకు వెళ్తుంది. దేశవ్యాప్తంగా కూడా మీకు కాంగ్రెస్కి టాప్ వీక్, బీజేపీకి గ్రౌండ్ వీక్, ఇది చాలా పాపులర్గా వస్తున్న నానుడి కొంతకాలంగా. సో మీ అగ్రనాయకత్వం బలపడడానికి మీరు ఏం చేయబోతున్నారు అంటే, మీరంటే మీరు కాదు, మీలాంటి నాయకులందరూ ఏం చేయబోతున్నారు? బీజేపీ విషయానికి వస్తే కనుక ఏ రోజు ప్రజలకు చేసింది అంటూ ఏమీ లేదు, ఏ రోజు ప్రజలకు ఏం చేయలే. ఏమైనా అంటే 15 లక్షల అకౌంట్లో వేయడానికి నేను నల్లధనం తీసుకొస్తా అని చెప్పి అన్నాడు, తీసుకొస్తూనే ఉంటాడు అంతే. మేము నల్లధనం తీసుకొస్తామని చెప్పాను కాదు, ప్రజలకు ఏం మంచి జరుగుతుందో అది చూస్తాం మేము. 15 లక్షల అకౌంట్లో కాదు, 10 లక్షలు మేము అకౌంట్లోంచి లోన్ మాఫీ చేయిస్తాం, ప్రభుత్వ డబ్బుతో, ప్రజల డబ్బుతో మేము ప్రజలకే ఇచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాం. ఇండియా కూటమి బలపడుతుంది అని మీరు బలంగా నమ్ముతున్నారు కదా? అవును. సో రాబోయే రోజుల్లో దేశానికి ప్రధానమంత్రి ఎవరంటే ఏం చెప్తారు? ఇండియా కూటమి బలపడిన తర్వాత, ఆల్రెడీ పడుతుంది, ఇంకా 2 నెలల్లో ఇండియా కూటమి మొత్తం అంతా అవుతుంది, అయిన తర్వాత అప్పుడు డిసైడ్ అవుతుంది మీటింగ్లో. ఈరోజు కాంగ్రెస్ పాలిట రాష్ట్రాల్లో బేసిక్గా మీరు చేస్తున్న స్కీములు కానీ మీరు చేస్తున్న అభివృద్ధి పనులు ఎంతవరకు జనంలోకి వెళ్తున్నాయి? ఎందుకంటే కర్ణాటకలో గెలిచిన తర్వాత చేతులు ఎత్తేసింది ప్రభుత్వం, చేయలేక చాలా విషయాలని చెప్పి. చేతులు ఎత్తలేదు మేడం, ఇక్కడ మీరు వినండి, చేతులు ఎక్కడ ఎత్తలే. మేము చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు కర్ణాటక గవర్నమెంట్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ చేయడానికి ఒక 6 నెలలు ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత, మీ ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ అయిన తర్వాత కదా గవర్నమెంట్ ఒక వచ్చింది, నెక్స్ట్ ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం డెవలప్మెంట్ చేయాలన్నది అప్పుడు ఫిక్స్ చేసుకుంటారు వాళ్ళు.
వాళ్ళు గవర్నమెంట్ ప్రకారం వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు, ఇక్కడ గవర్నమెంట్ ప్రకారం ఇక్కడ ఫిక్స్ చేసుకుంటారు. అప్పుడు అప్పుడు వరకు మేము ప్రజలకి ఏమి ఇవ్వాలని చెప్పని ఆలోచించుకోవాలి కదా. వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం అంత బడ్జెట్ పెట్టి మొత్తం వీళ్ళే మింగేశారు కదా, ఇక్కడ మొత్తం కేసీఆర్ మొత్తం మింగేశాడు కదా. ఏ ప్రాతిపదికన అంటున్నారు అలాగా అంటే మింగేసి ఉంటే మీరు ఏం చేస్తారు? ప్రాజెక్టులు ఎందుకు వచ్చారు మేడం ఇక్కడ? టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రాజెక్టులు ఎందుకు అనౌన్స్ చేస్తుంది అంటే డబ్బులు కావాలంటే అనౌన్స్ చేస్తుంది, డెవలప్మెంట్ కొరకు అనౌన్స్ చేయదు. కాళేశ్వరం తోటి మొత్తం అంతా సస్యశ్యామలం చేసి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేయడం కాదు మేడం, రైతులకు పంట పండించడానికి మంచి ఏం చేయాలో ఆలోచించాలి. ప్రాజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రాజెక్టే చేయాల్సిన అవసరం లేదు, ఇంకా మంచి ఏం జరుగుతుందో ఆలోచించాలి. ఈ గత పదేళ్లలో ఒక మాట ఒప్పుకుంటారా తేజ? మేము ఒకటి చెప్పరా మేడం, మేము ప్రతి బడ్జెట్లో మినిమం కేసీఆర్ 30% తినేశాడు. ఇప్పుడు 249 కోట్లు ప్రతి ఈ ఫైనాన్షియల్ ఇయర్ 249 వేల కోట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్. దాంట్లో 30% వేసుకున్నా కానీ మొత్తం అంతా ఇంకా అదే, వేరే 30% వేరే ప్రజలకి, ఫార్మర్స్కి, రైతులకి. రైతులందరూ సుభిక్షంగా ఉన్నారు కదా తేజ గారు, ఇక్కడ ఎక్కడ ఉన్నారండి? మొత్తం అంతా చూస్తే ఎక్కడ చూసినా నీళ్ళు. ఎక్కడ ఉన్నారు మేడం? అందరూ సూసైడ్ చేసుకుంటున్నారు. మాట వాస్తవం కదా, సూసైడ్ చేసుకుంటున్నారు. అందుకే కదా మొత్తం అందరూ రైతులందరూ మాకు ఓటేసింది దేనికి? ఇప్పుడు ఆ మార్పు వస్తుందనే కదా, లేదంటే రైతులు ఎందుకు మాకు సపోర్ట్ చేస్తారు? ఫ్రీ కరెంట్ 24 గంటలు కాంగ్రెస్ వచ్చింది కరెంట్ కట్ అనే మీమ్స్ చేస్తున్నారు అందరు, వీళ్ళందరూ ఫేస్బుక్ లో. లేదు లేదు లేదు, అది టీఆర్ఎస్ మాత్రమే అవన్నీ తీసుకొని అవన్నీ అంతవరకే పరిమితం. టీఆర్ఎస్కి ఇప్పుడు పరిమితం అంతే, అంతమించి ఏం చేయలేదు. కరెంట్ కట్లు అయితే ఉండవంటారు, రాబోయే కరెంట్ కట్లు ఉండవు. అండ్ ఈ పచ్చదనం ఇలా కొనసాగుతుంది అంటారు, ఇంకా ఎక్కువ పెరుగుతుంది. రైట్, అలా కొనసాగడం కాదు, మేము గవర్నమెంట్లోకి వచ్చింది ఇంకా మంచి చేయడానికి వచ్చాం, ఆ మంచే చేస్తాం. మొత్తం మీద చాలా సవాళ్లతో, చాలా సమస్యలతో, నిరుద్యోగం, కొన్ని కొన్ని మౌలిక సమస్యలు అడ్రస్ కాకుండా, అంటే వాటికి పరిష్కారాలు దొరకకుండా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. అలాగే కేంద్రంలో కూడా ఇండియా కూటమి బలపడుతుంది అంటున్నారు మీరు, అండ్ అందరినీ కలుపుకుపోయే ప్రభుత్వం మీదే రాబోతుంది అంటారు. అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆయన చేస్తారు. సోనియమ్మ ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో ఆవిడ మేమే పదవులు తీసుకోవాలి, మేమే ఉండాలి అని చెప్పని ఏ రోజు అనుకోరు. వాళ్ళు ఉంటే బాగుండాలి అని చెప్పని కూడా చాలామంది అనుకుంటారు. అయినా కానీ వేరే వాళ్ళకి ఛాన్సులు ఇస్తారు. ఇప్పుడు వాళ్ళే ఇంకా హ్యాపీ ఏంటంటే వాళ్ళే ఇంకా పిఎం క్యాండిడేట్ కింద ఉంటే కనుక మంచిదని చెప్పని మేము అనుకుంటాం. మీరు అనుకుంటున్నారు, రైట్, వేచి చూద్దాం చల్ల తేజ గారు. రాబోయే రోజుల్లో బహుశా ఎప్పటి నుంచి మీ ప్రణాళికలు మొదలవుతాయి? ఎంపీ ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయని అంచనా మీది? ఫిబ్రవరి మార్చ్లో ఉండబోతున్నాయి. మీ గ్రౌండ్ వర్క్ అంతా మొదలు పెట్టారా మీ నియోజకవర్గంలో? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు చేసే స్టంట్లు కావంటారు అయితే మీది మొదటి నుంచి మీరు చేస్తున్న కృషి. ఇప్పుడు జనంలోకి వెళ్తే మిమ్మల్ని గుర్తుపడతారండి తేజ గారు జనం? కాంగ్రెస్ పార్టీలో అందరూ అందరినీ కలుపుకుపోయే పార్టీ కాబట్టి అలా మీరు యంగ్ లీడర్గా బరిలోకి దిగుతున్నారు చల్ల తేజ గారు, మీకు అభినందనలు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మరి అవన్నీ వదిలేసుకుంటారా వ్యాపారాలు? ఏమండి మేడం, ఇక్కడ ప్రతి ఒక్క లీడరు కాంగ్రెస్లో ప్రతి ఒక్క లీడరు బిజినెస్ పర్సన్. కాంగ్రెస్ గవర్నమెంట్ సేవా కార్యక్రమాలకు వచ్చి అవన్నీ బిజినెస్ అని పక్కన పెట్టారు అంతే అంటారు. మీరు ఏ లీడర్ని చూసుకోండి, టీఆర్ఎస్ గవర్నమెంట్లో అందరూ బిజినెస్ పీపులే, వాళ్ళు సేవ మటుకు చేయరు అంతే అంటారు. వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం చేస్తారు. పెంచుకున్నారు ఆస్తులు? ఆ రోజు చూడండి, ఒక 10 సంవత్సరాల క్రితం ఆస్తులు చూడండి, ఇప్పుడు చూడండి ఆస్తులు. మావైతే పెరగవే, అసలు పెరగలేదా? మేము సేవకే మొత్తం అంతా చేస్తాం కదా, మేము ఎప్పుడు సేవ చేయాలని చూస్తాం, ఎప్పుడు బిజినెస్ చేయాలని చూడం. ఒకసారి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఏ లీడర్ అయినా, మీరు ఏ నేమ్ వన్ లీడర్ ఏ లీడర్ అయినా అదే చేస్తాం. ఎప్పటిలోగా తెలుస్తుంది తేజ గారు మీ పరిస్థితి? మీరు భువనగిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తుంది లేని, దాదాపుగా మా మేము వినడం అయితే ఖరారైంది మీ సీట్ అని. 2 మంత్స్లో తెలుస్తుంది అనుకుంటున్నాను, ఇంకో 1 మంత్లో తెలుస్తుంది. డిసప్పాయింట్ అవ్వరు కదా రాకపోతే? వాళ్ళకి పనిచేస్తామండి, ఎవరికి టికెట్ వస్తుందో వాళ్ళకి పనిచేస్తాం అంతే అంటారు. అయితే మీరు మంచి బాలుడుగా అలా కొనసాగుతారు కాంగ్రెస్ పార్టీతో? ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటారండి, ఎప్పటికైనా సరే. రైట్, అంత లాయల్టీ రావడం అంటే గొప్ప విషయం ఈ తరం నాయకుల్లో.
రాత్రికి రాత్రి కండువాలు మార్చేసి వెళ్ళిపోతారు. అక్కడ టికెట్ వస్తుంది, ఇక్కడ దొరకట్లేదని, సినిమా టికెట్లు ఈ థియేటర్ దొరకపోతే ఆ థియేటర్ దొరుకుతాయి అన్నట్టు వెళ్ళిపోతున్నారు. మీరు ఉంటానంటున్నారు కాబట్టి చాలా గొప్ప గమనించవలసిన విషయం, అంత లాయల్టీ ఉండదు. ఆ రోజు తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ఎవరు మేమైతే వెళ్ళలేదు. తెలంగాణ తెచ్చింది బీఆర్ఎస్ కదండి, బీఆర్ఎస్ ఎందుకు తెస్తుందండి? మేము ఒప్పుకుంటే మాకు ప్రభుత్వం కూలిపోతుందని తెలుసు ఆ రోజు. అయినా కానీ తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని చెప్పి సోనియమ్మ మంచి చేసింది, మంచి చేశారు రైట్. అండ్ ఆ తర్వాత రెండు చోట్ల నష్టపోయారు, అది అందరికీ తెలిసిందే. కానీ మేము ఏమో ఎన్కాష్ చేసుకోలేదే ఆ సిచ్యువేషన్ని. ప్రజలకు మంచి జరగాలని చెప్పని మేము కావాలంటే బ్యాక్ స్టెప్ అయినా వేస్తాం. కానీ అంతవరకు ఎందుకు రావాల్సి వచ్చింది అన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారా? అంత అన్ని బలిదానాలు జరిగి అంత దూరం వచ్చిన తర్వాత మీరు స్పందించారు? లేదు లేదు, ముందు నుంచి స్పందిస్తూనే ఉన్నాం. ఒక బిల్లు పాస్ అవ్వడానికి టైం పడుతుంది, బిల్లు పాస్ అవ్వడానికి టైం పడుతుంది, ఆలోపు ఇవన్నీ జరిగినాయి. ప్లస్ మేము వాళ్ళని గుర్తించాం. ఏ పార్టీ అయినా గుర్తించిందండి, ఏ పార్టీ అయినా ఏం చేసినా సీఎం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వాళ్ళకి సపరేట్గా ఒక బ్లాక్ క్రియేట్ చేసాం. మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి వచ్చారు అందరూ? అందరూ వచ్చారు, మేమే కదా గుర్తించింది. కానీ ఒక విషయం బాగుంది, రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కేసీఆర్ గారిని చూశారు కదా, ఆయన హిప్ సర్జరీ అవ్వగానే హాస్పిటల్లో వెళ్ళి పలకరించడం, ఎక్స్సీఎంని బట్ చాలా గౌరవంగా పలకరించారు. ఆయన హెల్త్ని రికవర్ చేసుకొని వచ్చి కూర్చోవాలి, మొత్తం మాదంతా చూడాలి, మా గవర్నెన్స్ అంతా చూడాలి మంచిగా, అంతే అంటారు. చూడడమే కోరుకుంటాం. ఎక్కడో ప్రేమ ఉంది మీకు కేసీఆర్ గారి మీద అయితే. ఆయన చూడాలి కదా మేము ఎలా చేసాం, అంతే అంటారు. మేము ఎలా చేసాం చూడాలి కదా, వాళ్ళు ఎలా చేయలేకపోయారు అన్నది మేము చేసిన దాంట్లో చూడాలి. ఇప్పుడేంటి ఆపరేషన్ ఆకర్షణ లాగుతారా వాళ్ళ పార్టీ నాయకుల్ని మీ దగ్గరికి? రివెంజ్ పాలిటిక్స్ ఉండవు, ఉండవు. అప్పుడు ఆయన లాగారు అంటే లాగలేదు బట్ వెళ్ళారు కదా మీ పార్టీ నాయకులు చాలా మంది వదిలిపోయారు 2019లో 2018లో. ఈసారి మరి రివెంజ్ పాలిటిక్స్ ఉండవు. చాలా మంది కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు, కానీ మాకు ఎక్కడైతే కనుక మాకు బలంగా ఉందండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, మేము లాగం. మేము బీజేపీ కాదు కదా లాగడానికి, బీజేపీ కాదు కదా. బీజేపీ లాగుతారా? బీజేపీదే అది స్ట్రాటజీ, అది లాగడమే. సో అయితే మీరు లాగరు ఈసారి, కానీ ఒక్క ఐదుగురు మాది అలా రన్ అవ్వదు బ్రెయిన్. కాంగ్రెస్ బ్రెయిన్ అలా రన్ అవ్వదు. ఎలా రన్ అవుతుంది కాంగ్రెస్ ఈసారి? ఒకవేళ ఎక్కడైనా ఓడిపోయినా, మొన్నగడ ఓడిపోయినా కానీ అక్కడ ఎలా బలోపేతం చేసుకోవాలని చెప్పి మేము ఆలోచిస్తాం తప్ప, నెక్స్ట్ ఇంతమంది ఎమ్మెల్యేలు లాగితే కనుక మనం ఇలా చేస్తాం కదా అలా చేస్తాం కదా అని చెప్పని మోడీ ఆలోచించినట్టు సోనియా ఫ్యామిలీ, సోనియమ్మ ఫ్యామిలీ ఎవరు కూడా ఆలోచించరు రైట్. చాలా స్పష్టతతో ఉన్నారు, కాన్ఫిడెంట్గా ఉన్నారు తేజ గారు. మీకు విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీరు భువనగిరి ఎంపీ స్థానం నిలబడతారు, నెగ్గుతారని చెప్పి చూద్దాం. ప్రజలకు మాత్రం ఏం చేస్తారో మేము వేచి చూస్తాం, మిమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్కారం.